చాలా బాధాకరమైన రోజు. కృష్ణాగారు కేటర్ అసోసియేషన్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఆయన సినిమా వచ్చిందంటే కాలేజీ కూడా ఎగ్గొట్టి వెళ్ళేవాడు. డైరెక్టర్ అయిన తర్వాత ఆయన సినిమాలు గురించి ఎప్పుడు తరచు ఆయన కలుసుకుని చాలా డిస్కస్ చేసేవాళ్ళం. ఇది సినిమా ఫీల్డ్కే కాదు తెలుగు జాతికి పేరు తెచ్చిన వ్యక్తి. ఆయన సినిమాని ఒక వినోదాత్మకమే మెయిన్గా కాకుండా సమాజానికి ఉపయోగపడి తీసిన ఎన్నో గొప్ప చిత్రాలు. అలాంటి వ్యక్తి ద్వారా మన దూరం కావడం చాలా బాధాకరం. ఒక బాపు, ఒక బాలచందర్, ఒక విశ్వనాథ్, వీళ్ళందరూ చరిత్రకారులు. ఆయనకు ఆత్మ శాంతి కలగాలని ఆయన కుటుంబానికి సానుభూతి. సార్ ఒక్కసారి ఒకసారి కొంచెం ముందు పెట్టండి కార్ వెళ్ళిపోతుంది. ఒక్కసారి కొంచెం ముందు పెడితే కార్ ఇది పర్లేదా? ఎంత కార్ ఇది? శంకర గణ నిగణము శ్రీహరి పద కమలము శంకర గణ నిగణము శ్రీహరి పద కమలము సాగరత్న మాలి. ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఇది. ఎందుకంటే ఇండస్ట్రీలో నేను ఇలా నిలబడ్డానంటే కారణం మా గురువుగారు విశ్వనాథ్ గారు. ఆయనతో 18 సినిమాలు చేశాను నేను. 18 సినిమాల్లో 18 రకాల క్యారెక్టర్స్ ఇచ్చి నన్ను నిలబెట్టారు. డబ్బింగ్ జానకి అని ఇండస్ట్రీలో ఉన్నాను అంటే మెయిన్ కారణం మా గురువుగారు. అటువంటి ఆయన ఈరోజు లేరు అంటే నేను నిన్నే వచ్చాను చెన్నై నుంచి ఇక్కడికి. దీనికోసం ఇన్ని చూడడం కోసం వచ్చానేమో కూడా నాకు తెలియదు. అందుకే రప్పించాడేమో భగవంతుడు ఇక్కడికి. ఆఖరి చూపులు చూసుకోవడానికి నోచుకున్నందుకు నేను చాలా ఎంత పొద్దున్నే లేవగానే ఈ వార్త వినగానే నాకు అసలు కాళ్ళు చేతులు ఆడలేదు. ఇప్పుడు కూడా దడ చేస్తుంది మాట్లాడుతుంటే. ఇండస్ట్రీకి పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఒక గడ్డు రోజులేమో అనుకుంటున్నాను. వాళ్ళు సినిమాలు చేసినా చేయకపోయినా వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారని ఒక ధైర్యం ఉండేది. ఇప్పుడు వచ్చే జనానికి కుర్ర డైరెక్టర్తో కానీ అందరికీ. కానీ ఇప్పుడు ఆ ధైర్యాలు కోల్పోతున్నారు ఒక్కొక్కరు. మహామహలందరూ వెళ్ళిపోతున్నారు. అందరూ ఒకరోజు వెళ్ళిపోవచ్చు కానీ ఇటువంటి లెజెండ్స్ వెనకాల బ్యాక్ బోన్లా నిలబడే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరూ ఉంటే ఒక ధైర్యం ఉండేది ఇండస్ట్రీకి. ఇప్పుడు అది ఇంతకుమించి నేనేం మాట్లాడలేను. ఒక సగం వెళ్ళిపోయి ఒక పెద్ద మహానుభావుడు మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. ఇంక ఇటువంటి డైరెక్టర్స్ ఇటువంటి సినిమాలు చూస్తాం అనేది కూడా తెలియదు నాకు. ఇంకా ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా ఈయనకంటూ ఒక జనం ఉన్నారు చూడడానికి ప్రేక్షకులు. విశ్వనాథ్ గారి సినిమా, విశ్వనాథ్ గారి సినిమాలని ఇంత ట్రైన్లో ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాను నేను. అందరూ అడుగుతుంటారమ్మా ఆయన సినిమాలు ఇంకా రావా అని. ఏమొస్తాయని పెద్దవారు అయిపోయారు కదా అని అనుకుంటారు. పాత సినిమాలే మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు. అటువంటి డైరెక్టర్ ఈరోజు మన మధ్య లేరు అంటే ఏం చెప్పాలనుకుంటారు నాకు అర్థం కావట్లేదు. సత్య శోధనకు సంగీత సత్వసాధనకు సత్య శోధనకు సంగీత ఒక తరం కదిలి వెళ్ళిపోయినంత బాధగా ఉంది ఈ రోజున. నా గుర్తు శంకరాభరణం రిలీజ్ అయింది నిన్నటి రోజే, అంటే 40 సంవత్సరాలు పూర్తయింది. ఆ సంతృప్తితో ఆ మహానుభావుడు ఒక శంకరాభరణాన్ని నేను
మనకి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అందించాను అనేటువంటి సంతృప్తితో వెళ్ళిపోయారా ఆయన అని అనిపించింది. ఆయనకి ఎన్నోసార్లు కనీసం 2-3 సార్లు ఇంటికి వచ్చి కథ చెప్పడం జరిగిందండి. ఆయన నవ్వేవారు. అంటే మా బాడీ లాంగ్వేజ్కి వారి బాడీ లాంగ్వేజ్కి తేడా ఉంది ఆ కథలు. కానీ మా అదృష్టం ఏంటంటే ఆయనతో సినిమా రాసే అదృష్టం కలగకపోయినా మేము రచించినటువంటి సినిమాల్లో వారు నటించారు. ముఖ్యంగా నరసింహనాయుడు, అది ఒక గెస్ట్ హౌస్లో కూర్చుని మేము రాస్తుంటే దగ్గరికి వచ్చి కూర్చుని ఆ స్క్రీన్ ప్లే అంతా ఎలా ఉండాలో ఆయన నేర్పుతూ ఉండేవారు. ఇది దీని తర్వాత ఇది రావాలి, దీని తర్వాత ఇది రావాలి. అలా నరసింహరాయుడులో ఆయన పాత్రని ఈ జీవితంలో మర్చిపోలేమండి. మరి శంకర శాస్త్రి గారి పిలుపు అందుకుని ఆయన పుణ్యలోకానికి వెళ్ళి వారితో కలిసి అక్కడ శంకరాభరణ రాగాన్ని ఆలపింపజేయటానికి వెళ్ళారనుకుంటున్నాను. 92 సంవత్సరాల వయసు, ఇంకొక 8 సంవత్సరాలు ఉంటే అందరూ శతమానం భవతు అంటారు. 100 ఏళ్ళు చల్లగా ఉండి ఉండేవారు ఆయన. మరి దురదృష్టం 92 ఏటే వారు వెళ్ళిపోయారు. ఏమైనా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక రాఘవేంద్ర గారు, దాసనారాయణ గారు ఒక ఎరా అయితే బాపు గారు, విశ్వనాథ్ గారు వీళ్ళది ఒక ఎరా. అలా ఒక అద్భుతమైనటువంటి కళాఖండాలని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అందించినటువంటి మహానుభావులు వీళ్ళు. వాళ్ళలో విశ్వనాథ్ గారిది అగ్రతామూలం అండి. అలాంటి విశ్వనాథ్ గారు ఈనాడు శివక్యం పొందినందుకు వారికి, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి పుణ్యలోక ప్రాప్తి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. శంకరాభరణము డైరెక్ట్ స్పోనీలో సరే ఏ రోజైనా ఈ వ్యాక్సిన్ ఇవ్వకుండా పోతారని ఆయనతో పాటు నేను వాకింగ్ వెళ్ళామని ఎప్పుడు పట్టించుకునేవారు కాదు. అలా కొన్ని సంవత్సరాలు అయిపోయాక ఒకసారి మెడికల్ షాప్ దగ్గర ఆగి వాకింగ్ రావట్లేదని అడిగారు. సార్ మోకాళ్ళు అడిగిపోయినండి, మీరు మాత్రం వ్యాక్సిన్ ఇవ్వట్లేదు నాకు, అందుకని మానేశాను అని. అది ఎప్పుడూ గుర్తు చేసుకుని ఇప్పుడు కూడా నవ్వుతూ ఎవరితోనో చెప్తుంటారు. ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేశాను. ఆయన ఆర్టిస్ట్గా అయ్యాక ఆయనతో చాలా సినిమాలు చేయడం జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. వయోభారంతో విశ్వనాథ్ గారు లేకపోవటం అన్నది బాధ అనిపించిన ఒక మహోన్నత వ్యక్తి, తెలుగుదనాన్ని గొప్పగా చెప్పిన వ్యక్తి, ఆ వ్యక్తి లేకపోవటం అనేది చూడండి. ఆయన ఆత్మని శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థన. గమకిత శ్యామల గీతము నారద నీరద మహదేని నాద గమకిత శ్యామల గీతము రసికుల కనురాగమై సామవేద మల్కము శంకరాభరణము శంకరాభరణము అద్వైతస్
సిద్ధికి అమర బలబ్ధికి దానము సోపానము అద్వైత సిద్ధికి అమర బలబ్ధికి దానము సోపానము సత్వసాధనకు సత్యశోధనకు సంగీత సాధనకు సత్య శోధనకు